చిట్టి చిల్కల్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు నేను ఇద్దరు మిత్రులు నీతి కథ చెప్పబోతున్నా. ఒక రాజ్యంలో విజయేంద్రుడు అనే రాజు ఉన్నారు. తను చాలా కఠినాత్ముడు, ప్రజల్ని చాలా బాధ పెట్టేవాడు. ఆ రాజ్యంలో ద్రవివర్మ, గుణశర్మ ఇద్దరు మిత్రులున్నారు. వాళ్ళిద్దరూ నమ్మకంగా స్నేహంగా ఉండేవారు. రాజుగారి తప్పులు చూసి మౌనంగా ఉండలేపారు. రోజు రవివర్మ రాజుగారితో ఆయన తప్పులు చెప్పాడు. రాజుకి ఎంతో కోపం వచ్చింది. రవివర్మని జైల్లో వేశారు. గుణశర్మ అదంతా తెలుసుకొని రవివర్మ దగ్గరికి వెళ్ళాడు. నీ కోసం ఏం చేయగలను, నీ కోరిక ఏంటి అని అడిగాడు. మిత్రమా, నేను మరణించే లోపల నా తల్లిని, నా చెల్లిని చూడాలనుకుంటున్నాను అని గుణశర్మని అడిగాడు. గుణశర్మ రాజు దగ్గరికి వెళ్ళి అంతా చెప్పాడు. సరే ఒప్పుకుంటున్నాను, కానీ తన బదులు నువ్వు జైల్లో ఉండాలి. నెల రోజులు గడిపిస్తున్నాను, ఈలోపు రాకపోతే నీకు మరణం తప్పదు అని రాజు అన్నాడు. నెల రోజులు గడిచాయి. సాయంత్రం అయింది, కానీ ఇంకా రవివర్మ రాలేదు. రాజు గుణశర్మ దగ్గరికి వెళ్ళాడు. ఏడి నీ స్నేహితుడు, జీవితంలో ఎవరిని నమ్మకు, ఈ తెలివి తక్కువ వల్ల చిన్న వయసులో చనిపోతున్నావు అని రాజు అన్నాడు. అప్పుడే రవివర్మ వచ్చాడు. మిత్రమా, నీ దయ వల్ల నా తల్లిని చెల్లిని చూసుకోగలను, రుణపడి ఉన్నాను మిత్రమా అని బాధగా అన్నాడు. వాళ్ళిద్దరి మాటలు విన్న రాజు మంచిగా మారాడు. నా జీవితంలో ఇంత త్యాగం చేసిన మిత్రుల్ని ఎప్పుడు చూడలేదు. నేను కూడా నా రాజ్యాన్ని ప్రేమగా చేసుకుంటాను అని వాళ్ళిద్దరిని వదిలేశాడు. మనం కూడా అందరితో ప్రేమగా ఉందాం. ఈ నీతి కథ మీకు నచ్చిందా? మరి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.